నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వెంజమూరు మండలంలో చాకలకొండ గ్రామస్తులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. చాకలకొండ గ్రామంలో ఇటీవల కొన్న మైనింగ్ పరిస్థితుల పట్ల ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం మైనింగ్ వద్దు గ్రామమే ముద్దు అనే నినాదాలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక సచివాలయం ఎదుట పరిసర గ్రామాల్లో ప్రజలతో కలిసి మానవహారం ఏర్పాటు చేసి నల్ల బ్యాడ్జీలు ధరించి తన నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలు మాట్లాడుతూ ఒకే ఒక్క ఆధారంగా ఉన్న కొండ ప్రాంతాన్ని మైనింగ్ వారికి మంజూరు చేస్తే ఈ ప్రాంత ప్రజలందరూ జీవనోపాధిని కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ కొండ ప్రాంతంలో తప్ప మిగిలిన ప్రాంతాల్లో వ్యవసాయ భూములుగా ఉన్నందున పశువులు జీవాలు తిరిగేందుకు ఈ కొండ ఒకటి ఆధారమని, అది లేకపోతే పూర్తిగా నిరాధారం అవుతుందని వారు తెలిపారు. అంతేకాకుండా భూకంపాల సమస్య ఏర్పడి భయాందోళనతో ఉన్నామని, నేడు క్వారీ మంజూరు ఇచ్చినట్లయితే గ్రామమే తల్లడిల్లిపోయే ప్రమాదం ఉందని వారు తెలిపారు. గ్రామంలోకి దుమ్ము, ధూళి, పేలుడు పదార్థాల శబ్దాలు రావడంతో అనారోగ్య పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువత, నాయకులు, మహిళలు, పరిసర గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో 379 అనే సర్వే నెంబర్లో 329 ఎకరాల 24 సెంట్లు ఉంది. ఈ 4 సెంట్లు అనేది మైనింగ్ కోసం ఉన్న వేరే వ్యక్తులు వచ్చేసి దాన్ని మైనింగ్ అప్లై చేస్తున్నారు కాబట్టి మన 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 ప్రాంతమే బ్రెట్ ప్రాంతం, డెల్టా ప్రాంతం కాదు కాబట్టి పశువులు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ ఇలాంటివన్నీ కూడా మనకు జీవధారం వచ్చేసి ఈ కొండ రెండు కొండలు. ఈ రెండు కొండలు అనేది చెరువు నిండితే రెండు కొండల మీదనే ఆధారపడాలి. అలాంటిది అనేది మన రెండు కొండల్ని కాపాడుకుంటే మన గ్రామాలన్నీ సురక్షితంగా ఉంటాయి. మనం ఏంటంటే ఆ కొండలు అనేది ఆ డస్ట్ వల్ల వచ్చే అనారోగ్యాలు ఇటంటి వల్ల ఎటుపోవాలనేది ఒక భయం దానం. అప్పుడు మన భూకంపం వచ్చినప్పుడు ఎంత భయం ఏర్పడిందో దీనివల్ల కూడా ఈ వైబ్రేషన్ వల్ల అంతే ఎక్కువగా భయం ఉంటుంది. దాన్ని ఎందుకంటే అది రాకుండా అనేది అందరూ కలిసికట్టుగా పార్టీలతో సమస్య లేదు, అందరూ ఒకటే, మనందరి కోసం మన ఊరు మనం అని చెప్పేసి దాన్ని ఐకమత్యంగా మన పోరాడుకోవాలని ఒక మన విన్నపత్తి చేస్తున్నాను. ఈ మైనింగ్ వల్ల నష్టాలు ఏంటంటే మనం 200 మీటర్లు రెండు టెంపుల్స్, రెండు కాలనీలు ఉన్నాయి. మెయిన్ ఏంటంటే ఈ కొండల పైన దాని వల్ల చాలా లాస్లు ఉన్నాయి తెలియకుండా. ఏంటంటే మనం కొండే కదా రాయే కదా అనుకుంటాం. ఈరోజు చెరువు నిండితే పసు సంపద అనేది మొత్తం ఆ రెండు కొండల మీద ఆధారపడి ఉంటాయి ఒకటి. రెండోది వచ్చేసి ఆ డస్ట్ వల్ల చర్మ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు ఇవన్నీ మన మీద పడతాయి. అది ఎప్పుడంటే జరిగినాకనే అర్థమవుతుంది. అప్పుడు జరిగినాక మనం ఏం చేయలేము. అది స్టార్ట్ అయిందంటే ఊరు వల్ల కాదు ఆపడానికి. అది ఏదైనా ముందు అందరూ నాలుగుల్లో కలిసినట్టుగా దీన్ని ఆపుకోగలిగితేనే మనం సాధించినట్టు. ఈరోజు ఏం అర్థం కాదు మనకి. అది దాంట్లో డస్ట్ ఊరి మీద పడి ఊళ్ళో ఇళ్ళు బేట్లు పాడితే మనకి బండ కింద పల్లి కాడ పేలితే ఇక్కడ శబ్దం వస్తే మనకు నిద్ర రాదు. ఇదే రేపు ఎక్కడికైనా జరిగిందంటే అందరూ ఊళ్ళు వెళ్ళిపోతాయి. ఎవరు ఉండరు ఇక్కడ ఉండేది ఎవరు. ఇటు పాలేని పక్షులు ఏమే ఉండే అంగవైకల్యానికి ఏమే ఉండాలా. ఇదే మనకు సమస్యాత్మకంగా ఉంది కాబట్టి నాలుగు ఊళ్ళో గట్టిగా కలిసి కట్టుగా పోరాడాలి. దీన్ని మన గవర్నమెంట్ కానీ అందరూ సహకరించి ఇది ఆపాలని కోరుకుంటున్నాను. నెల్లూరు జిల్లా విజయనగరం మండలం కోనాయనపల్లి గ్రామం తారాపల్లి పంజరకి కోనాయనపల్లి గ్రామస్తులందరం మాట్లాడుతున్నాను. ఈరోజు అంటే మాకు కొండలే మాకు ఆధారము, వ్యవసాయము. అంటే చెరువు నిండితే మాకు పశువులు కానీ ప్రతి ఒక్కటి మాకు కొండల మీదనే నేర్చుకుని రావాలి. అంతకుముందు గీడి పొలాలు ఉన్నాయి బర్రెలు, గొర్రెలు అట్లా పోవడానికి. ఇప్పుడు అవన్నీ వ్యవసాయం చేసుకుంటున్నారు కాబట్టి చెరువు నిండితే కొండ మీదనే ఉండాలి. కాబట్టి ఈ మైనింగ్ వద్దని మేము గ్రామస్తులు మాత్రం కూడా చెప్తున్నాము. అంటే ఇంకా ఈ మైనింగ్ మొదలు పెట్టే శ్వాసకోశ వ్యాధులు కానీ ఇవన్నీ క్యాన్సర్ కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రజలకు ఇబ్బంది లేదు. కాబట్టి ఈ మైనింగ్ వద్దని మేము గ్రామస్తుల తరఫున అందరము కోరాలి. కలెక్టర్ సార్ కానీ హైకోర్టుకి, గవర్నమెంట్ ప్రభుత్వానికి అందరికీ మేము గ్రామస్తుల తరఫున కోరుకుంటున్నాము.
अंदर की रिप्रजेशन मैनिंग पैस्थित शांशन खचित आगेपाली आगेपोते ग्राम प्रजलू वर्षा पड़ते मेदने पशु मेकल यानी मेपा पैस्थिंद। नेल्लूर जिला उदयगिरी नियोजकवर्गम वेंजमूर स्टेट बैंक आफ् इंडिया शाखा उद्योग करोना पॉजिटिव निर्धारण कावडंतो शनि आदिवार सेलव दिनालनु पुरस्करिंचुकोनी सोमवारं ओक रोजु बैंकुनु पूर्ति स्थायिलो सानिटेशन चेयिंचडं जरिगिंदी। अंदुलो भागंगा बैंकुकु सोमवारं उन्नताधिकारुल अनुमतितो मूसिवेयडं जरिगिंदी। ఈ విషయాన్ని బ్యాంక్ మేనేజర్ శాంతిరాజు తెలిపారు। మంగళవారం నుండి యథావిధిగా ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే బ్యాంక్ సేవలు అందిస్తుందని కనుక బ్యాంక్ ఖాతాదారులు కరోనా నిబంధనలు పాటిస్తూ మాస్క్ ధరించి శానిటైజర్ ని వాడుతూ భౌతిక దూరం పాటిస్తూ తమ ఆరోగ్యాలు తద్వారా ఇతరుల ఆరోగ్యాలను కూడా కాపాడాలని ఆయన తెలిపారు। ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। ప్రైవేట్ వైద్యశాలలు ల్యాబ్లు కోవిడ్ పేరుతో దోపిడీ చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని వాటి అనుమతి రద్దుకు కూడా చర్యలు తీసుకుంటామని ఏపీ ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు। గుంటూరు కలెక్టరేట్ లో కోవిడ్ నియంత్రణ చర్యలపై అధికారులతో పాటు వర్చువల్ విధానం ద్వారా జిల్లా ఎమ్మెల్యేలతో ఎంపీలతో చర్చించారు। ప్రభుత్వ వైద్యశాలలో రెమిడిసివర్ కొరత లేదని ప్రైవేట్ వైద్యశాలలో కూడా కొరత లేకుండా చూస్తామని అన్నారు। ఆక్సిజన్ కొరత లేకుండా ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకుంటున్నామని మంత్రి నాని తెలిపారు। గుంటూరు జిల్లాలో ఈరోజు ఉన్నటువంటి కోవిడ్ పరిస్థితికి సంబంధించి ఆ వైరస్ సంబంధించి గుంటూరు జిల్లాలో అమలు జరుగుతున్నటువంటి నివారణ కార్యక్రమాలు ఈ విధంగా అమలు జరుగుతూ ఉన్నాయి। ఇంకా ఏదైనా ప్రభుత్వం వైపు నుంచి చేపట్టవలసినటువంటి చర్యలు గాని ప్రభుత్వం వైపు కీలకమైనటువంటి నిర్ణయం ఏదైతే ప్రజలందరూ కూడా సిటీ స్కాన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉన్నారో అటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లను కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఎక్కువ అక్కడ డిస్ప్లే బోర్డులు అదేవిధంగా ఇంకా మనం ఎవరైనా అధిక రేట్లు వసూలు చేస్తే స్కానింగ్ సంబంధించి మనం 3000 రూపాయలు మనం ఫిక్స్ చేసాం। వాటితో ముందు వాడు 5000, 5000, 6000 కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది। అవసరమైతే కొన్ని స్కానింగ్ సెంటర్ల మీద నిఘా పెట్టవలసినటువంటి అవసరం ఉంది। అక్కడక్కడ ప్రజలకి దోపిడీ జరగకుండా ఈ స్కానింగ్ పేరు మీద ఎక్కడైతే సిటీ స్కాన్ జరుగుతూ ఉన్నాయో ఆ స్కానింగ్ సెంటర్ల దగ్గర ఒకసారి నిఘా కూడా పెట్టించండి। ఎక్కడ పబ్లిక్ నుంచి మనకి ఎటువంటి కంప్లైంట్ కూడా అధికారులు కూడా అందరినీ మరి
ఆహ్వానించి సమీక్షను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమీక్ష కార్యక్రమంలో ఇప్పటి వరకు ఇక్కడ గుంటూరు జిల్లాలో అమలవుతున్నటువంటి కరోనా నివారణ కార్యక్రమాలతో పాటు ఇంకా ఏమి కార్యక్రమాలు చర్యలు తీసుకుంటే ఇంకా ఇక్కడ గుంటూరు జిల్లాలో పెరుగుతున్నటువంటి కోవిడ్ కేసులను మనం నియంత్రించగలుగుతామన్న మీద ఒక స్పష్టంగా ఒక నివేదిక అధికారులు కూడా పంపించడం జరిగింది. దానికి సంబంధించి అమలు ఏ విధంగా అమలు చేస్తే ఇక్కడ ఈ వైరస్ త్వరగా నియంత్రించగలుగుతామన్న విషయంలో ఇప్పుడు గౌరవ ప్రజాప్రతినిధులు అంటే నేను ఒక రెండు అంశాలు మీ దృష్టి తీసుకొస్తాను. మొదటి దశలో ఒక హాఫ్ అన్ అవర్లో రెగ్యులర్ గా ఇప్పుడు నేను చేసేటువంటి సమీక్ష కంప్లీట్ చేసుకుని ప్రజాప్రతినిధులందరూ మాట్లాడితే అదొక అలా చేద్దాం. లేదు ప్రజాప్రతినిధులందరూ మాట్లాడిన తర్వాత ఈ నేను రెస్పాండ్ అయ్యేలా ఎలా అయితే మనం అలా చేద్దాం. మీరు ఎలా సార్ ఏదైతే ఇప్పుడు మనం అనుకున్నాం ఏరియా హాస్పిటల్స్ అన్ని చోట్ల కూడా 30-bedded హాస్పిటల్స్ కట్టారు కానీ అది సరిగ్గా వాడుకోవడంలో మనం ఫెయిల్ అయ్యాం సార్. నేను యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ కోవిడ్ అయినప్పుడే ఆ రోజు మన కలెక్టరేట్ మీటింగ్ లో చెప్పాను ఈ 30-bedded హాస్పిటల్ ప్యూర్ యూటిలైజేషన్ చేసుకుంటే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ లోడ్ తగ్గిందని ఆ రోజే చెప్పడం జరిగింది. కానీ ఎందుకో అధికారులు దాన్ని సరిగా పట్టించుకోలేదు సార్. ఇప్పటికైనా సరే ఈ 30-bedded హాస్పిటల్ అన్నింటి కూడా ఇప్పుడు మనం కోవిడ్ హాస్పిటల్ కింద కన్వర్ట్ చేసుకుంటే గుంటూరుకి చాలా లోడ్ తగ్గింది సార్. వాళ్ళు రోజు అధికారులు అర్ధరాత్రి కూడా ఫోన్ చేస్తే వాళ్ళు పాపం గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ బాగా అటెండ్ అవుతున్నారు, దర్ ఇస్ నో ప్రాబ్లం, బట్ లోన్ తీసుకోలేరు వాళ్ళు, ఖాళీ లేదంటే ఇవ్వలేదు. ఈ రోజు ఈ ఏదైతే ప్రతి నియోజకవర్గంలో ఉన్న 30-bedded హాస్పిటల్ ఉన్నాయో అవన్నీ కూడా మనం యూటిలైజ్ చేసుకుంటూ ప్రతి హెడ్ క్వార్టర్స్ లో ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి సార్. ఆ ఇంజనీరింగ్ కాలేజెస్ సెలవులు ఇచ్చారు కాబట్టి దాన్ని క్వారంటైన్ సెంటర్స్ కింద పెట్టుకుంటే బాగుంది సార్, నంబర్ వన్. తర్వాత రెండవది చేయటువంటి పరిస్థితులు అని చెప్పి మేము సిటీ స్కాన్ కూడా పనిలోకి తీసుకోమని చెప్పేసి మేము చూద్దాం ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం అన్ని హాస్పిటల్ కూడా నోడల్ ఆఫీసర్ కూడా పెట్టిస్తారు, మోర్టాలిటీ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితిలో మాకు రేపల్లె ఏరియా హాస్పిటల్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ కోవిడ్ సెంటర్ మెయింటైన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడనే ఇమ్మీడియట్ గా కోవిడ్ సెంటర్ కూడా స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కారణం పేషెంట్స్ అందరూ కూడా రేపల్లె విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్తున్న ఈ లోడ్ అంతా అక్కడ పడటం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. అందువల్ల మాకు రేపల్లె సంబంధించినంత వరకు ఇమీడియట్ ఒక 20 beds తోటి ఆక్సిజన్ ఫెసిలిటీతో ఏర్పాటు చేసే కొంత అవకాశం ఉంది, టైం లైన్ ఉంది అంతా కూడా. అలాగే ఒక 80 beds బీసీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన వార్డు సచివాలయ వ్యవస్థ విధానాన్ని భారతదేశంలోని ఇతర రాష్టాలు ఏపీ వైపు చూస్తున్నాయని గుంటూరు నగరం మేయర్ కావటి మనోహర్ నాయుడు అన్నారు. వార్డుల్లోని విశిష్ట సేవలు అందించిన వాలంటీర్లను పలు పురస్కారాలతో సన్మానించారు. గతంలో ప్రభుత్వ పథకాలు తెలియాలంటే కార్యాలయాల చుట్టూ తిరగవలసి వచ్చేదని, జగన్ సీఎం అయిన తర్వాత ప్రవేశపెట్టిన వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి క్షణాల్లో తెలుస్తుందని అన్నారు. తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫా మాట్లాడుతూ పేద ప్రజల్లో వెలుగు చూడాలనే సీఎం వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చారని అన్నారు. ఈ సందర్భంగా వాలంటీర్లను శాలువ మెడల్తో సత్కరించారు. పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలగిరి కమిషనర్ అనురాధ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎక్కడ చూసినా ఎటు చూసినా కూడా చాలా చాలా మంచి కార్యక్రమం చేసుకుంటూ ఎవరు ఏమన్నా పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలి, పేదవాళ్ళు ఉన్నవాళ్లుగా అవ్వాలి అదే ధ్యేయంతో ఈరోజు వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చేసి వాలంటీర్లకు సంబంధించి వాడు చేసే పని విధానం చాలా చక్కటి పని విధానం. వాడు జీతం తక్కువైనా కూడా మనకి భగవంతుడి వలన ప్రభుత్వంలో సంబంధించి ఒక ఉద్యోగం వచ్చింది మాకు అని చెప్పేసి వాళ్ళు ఆనందపడుతూ పొద్దున్నే మరి వాళ్ళకి ఇంటికి వెళ్ళి ఆ పింఛన్ ఇస్తుంటే ఆ పింఛన్ తీసుకునేటప్పుడు వాళ్ళ కళ్ళలో ఆనందాన్ని చూసి ఈ జన్మకు ఇది చాలు మాకు వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు మమ్మల్ని ఏర్పాటు చేశారు కానీ వాళ్ళ కళ్ళలో ఆనందం చూస్తే చాలా ఆనందం ఉంది. ఇది ఈ జన్మకు ఇది చాలు అన్నట్టు వాలంటీర్లు అందరూ కూడా చాలా కష్టపడి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి చోట ప్రతి ఊర్లో రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వార్డు సచివాలయాలతో పాటు వార్డు వాలంటీర్ అనేటువంటి వ్యవస్థని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరి ప్రజలని ప్రభుత్వ కార్యాలయాల దగ్గరికి వెళ్ళి
వారి యొక్క సమస్యలు చెప్పుకొని ఆ సమస్యలు పరిష్కరించడానికి చాలా సమయం పడతా ఉంది, వారు ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు అనే ఉద్దేశంతో ప్రభుత్వ అధికారుల్ని వారి యొక్క ప్రాంతానికి వారు ఉన్నటువంటి ప్రదేశానికి తీసుకెళ్ళి అక్కడే ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి ఆ సచివాలయాన్ని ఏర్పాటుతో భాగంగా ఆ ప్రాంతంలో సుమారు 50 ఏళ్ళ దగ్గర నుంచి అన్ని దేశాలలో కూడా అంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఈ వార్డు సచివాలయ వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా ఈ వాలంటీర్ వ్యవస్థ కావచ్చు ఎంతో బాగుంది. ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో పెద్ద గ్యాప్ లేకుండా ప్రజల అవసరాలు తీర్చడానికి, ప్రజల బాగోగులు తెలుసుకోవడానికి, ప్రజల సమస్యలని ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడానికి ఈ వ్యవస్థ బాగుంది అని చెప్పేసి అన్ని రాష్ట్రాలు కూడా ఈ వాలంటీర్ వ్యవస్థని ఈ సచివాలయ వ్యవస్థని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవటం చాలా సంతోషకరంగా అని చెప్పేసి నేను చెప్తాం. ముబీనాశ్రీ సూర్యాపేట పెన్ పహాడ్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా టెస్ట్ కు డబ్బులు వసూలు చేస్తున్న ఘనత చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది టెస్ట్ కు 500 రూపాయలు డిపాజిట్ వసూలు చేస్తున్నారు. టెస్ట్ లో పాజిటివ్ వస్తే తిరిగి డబ్బులు ఇస్తామని, నెగిటివ్ రిపోర్ట్ వస్తే డబ్బులు ఇచ్చేదే లేదని తెగేస్ చెప్తున్న వైనం చోటు చేసుకుంది. డిపాజిట్ అడుగుతారు మీరు ఎవరు అడిగారు? నిన్ను 500 అడగవని ఎవరు చెప్పారు? నీకు అఫీషియల్ గా ఇచ్చారు నీకు 500 అడగవని అఫీషియల్ గా కానీ న్యూస్ లో కానీ లేకపోతే స్టేట్ గవర్నమెంట్ కానీ లేదంటే మండల ఆఫీస్ కానీ లేదంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కానీ ఎవరైనా నీకు 500 వసూలు చేయమని చెప్పిరా? చెప్పలేదు. మరి చెప్పినప్పుడు మీరు ఎందుకు అడుగుతారు 500? మా దగ్గర టెస్ట్ కిట్లు లేవు. టెస్ట్ కిట్లు లేనప్పుడు టెస్ట్ కిట్లు లేవండి, వేరే వాళ్ళని సంప్రదించడానికి చెప్పాలి. నేను ఆల్రెడీ ఆ మాట చెప్పి మీరు 500 ఎందుకు అడుగుతారు? నేనేం అడిగినా 500 ఎందుకు డిపాజిట్ చేయమంటారు? నేనేం అడిగినా చెప్పండి. ప్రతి ఒక్కరికి సింప్టమ్స్ మీరు అడుగుతున్నారు కదా 500 ఇవ్వాలి. పాజిటివ్ ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తాము, నెగిటివ్ వస్తే ఇవ్వము. అందుకే అదెందుకు? ఇది ఎవరు ఎక్కడ చెప్పలేదు కదా అఫీషియల్ గా. నేను చెప్పిన ఎక్కడ అఫీషియల్ గా చెప్పలేదు కదా. నువ్వు చెప్పడం అంటే నువ్వు నీకు ఏ రైట్స్ ఉన్నాయి అట్లా? నీకు అక్కడ నీకు ఏ రైట్స్ ఉన్నాయి 500కి? 500 డిపాజిట్ చేయమని చెప్పి జనరల్ గా జనరల్ పబ్లిక్ ని అడగడానికి నీకు ఎక్కడ రైట్స్ ఉన్నాయి? ఒక్క నిమిషం సార్ చెప్పమ్మా. 20 డోసెస్ ఇదండి పరిస్థితి. ఈ సారు వచ్చిన పబ్లిక్ అందరికీ 500 డిపాజిట్ చేయమని అడుగుతున్నారు. ఇది ఎవరు స్టేట్ గవర్నమెంట్ కానీ గ్రామ పంచాయతీలు కానీ మండల ఆఫీస్ కానీ ఎవరు అడిగినా ఎక్కడ న్యూస్ పేపర్లో కానీ ఎక్కడ ఇచ్చినట్టు దాఖలాలు లేవు. కానీ ఈసారి మాత్రం 500 డిపాజిట్ చేస్తేనే టెస్ట్ చేస్తా అంటున్నాడు. ఇది కొంచెం అధికారులు చూడవలసిందిగా కోరుకుంటున్నాం. సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని పెట్రోల్ బంక్ వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి బండరాయిని ఢీకొట్టిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు రాము నగేష్ అక్కడికక్కడే మృతి చెందారు. వీరిది శ్రీకాకుళం జిల్లా. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళానికి ద్విచక్ర వాహనంపై పెళ్లి చీరలు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 1వ వార్డు లింగారెడ్డిపల్లిలో ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. అలాగే టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లింగారెడ్డిపల్లి గ్రామం గులాబీమయంతో కన్నుల పండగగా ఉంది. మరి నంబర్ వన్ వార్డ్ లో రేపు నంబర్ వన్ మెజార్టీతో సిద్దిపేటలో లింగారెడ్డిపల్లి ఎప్పుడు నంబర్ వన్ ఏ ఉండాలి. ఉండాలంటే మనందరం కారు గుర్తు కొట్టేసుకోవాలి. ఎవరో ఇద్దరు ముగ్గురు తిరుగుతున్నారు, సరే రేపు పని కావాలంటే ఎవరు చేస్తారక్క? ఒక దావకాల్లో పని పడ్డది లేదు. మన గుడికి ఏదో సాయం కావాలి, మన కులానికి ఏదో చిన్న పని కావాలి, మరి ఎవరు చేయాలి? మనమే చేయాలి కదా. మరి వాళ్ళు కొట్టేసి మనం పని చేసి రమ్ములు గిమ్ములు రమ్ములోళ్ళు కోసలోళ్ళు పెట్టాలోళ్ళు ఉన్నారు, మా వడ్డరోళ్ళు ఉన్నారు, లోకల్ కాదు కదా, ఇది జోర్దార్ డ్రమ్ములు ఉన్నాయి. సో నేను మీ అందరికీ కోరేది ఒక్కటే, మీరు రెడ్డి విజయన్ రెడ్డిని గెలిపించండి. ఇవాళ మీకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కూడా అవుతున్నాయి. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నుండి తమ ప్రాణాలను రక్షించుకుందామని వైరస్ లక్షణాలు ఉన్న ప్రజలు కరోనా టెస్టులు వైద్యశాలలకు వెళ్లిన బాధితులకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజుకు సరిపడా టెస్టులు అయిపోయాయని అక్కడ వైద్యులు తెలియజేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని గుడిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బాధితులకు ఎదురైన ఘటన పాల్వంచ పట్టణ మండల పరిధిలోని కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం కోవిడ్ టెస్టులు పరిమితి కేటాయించడం ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తన్ను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకుని పరిమితి లేకుండా కోవిడ్ టెస్టులు జరిపి బాధితులకు మందులు అందజేయాలని ప్రజలు కోరుతున్నారు. దీనికి తోడు ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సరిపడా సిబ్బంది లేకపోవడం కూడా వైద్య సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వెంటనే వైద్య సిబ్బందిని కేటాయించి పూర్తి స్థాయిలో ప్రజలకు వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇరవై కిట్లు ఉన్నాయి అన్నారు మీరు, మేము లైన్ లో నిలబడ్డాం, నిజం నిలబడ్డాం, ఒక్క నిజమండి జనాలు మీరు తర్వాత బండి దిగిండు వచ్చిండు లోపల పోయారు, ఆ టికెట్ తీసుకుని రెండో నెంబర్ తీసుకొని లైన్ లో నిలబడ్డారు. ఆయన ఆయన అక్కడే ఉన్నారు, మరి ఆయన ఎట్లా వచ్చారంట మీ ముందు లైన్ లో నిలబడారు. మా ఇంట్లో కరోనా పాజిటివ్ పేషెంట్ ఉందండి, మా ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి టెస్ట్ చేయించాలని తీసుకొచ్చాం. ఇంతసేపు ఉండమన్నారు, 20 మంది చేస్తాం అన్నారు, ఇప్పుడు చేయమంటున్నారు. అసలు ఎవరికి జైలు లేవంటున్నారు. కరోనా లక్షణాలు ఉన్న వాళ్ళ వరకే చేయండి అమ్మ. థర్మామీటర్ ఉంది, ఒకళ్ళు థర్మామీటర్ తీసుకురాకండి, టెంపరేచర్ చూసి వాళ్ళని పంపిద్దాం. లేదండి, కరోనా లక్షణాలు ఉన్న వాళ్ళకి బుక్ తీసుకురామ్మా, నాగమణి టెస్ట్లు చేసే బుక్ టెస్ట్లు చేసే బయట చెప్పండి, మీరు లెటర్ రాయండి, స్టాఫ్ని పంపియండి అమ్మా, మన దగ్గర స్టాఫ్ లేరు, ఎవరు లేరు, కానీ మేమే చేస్తాం. ఉడిపాడు హాస్పిటల్కి కావాల్సినంత సిబ్బందిని దయచేసి ఇవ్వండి అని ఒక లెటర్ రాయండి. హెల్త్ బాగాలేక 3 మంత్స్ లీవ్ పెట్టింది. ఇద్దరు ఎంఓలు ఉండాలి సార్, ఇద్దరు స్టాఫ్ నర్సులు ఉండాలి. ఇద్దరు ఎంఓలకి ఒక ఎంఓ మాత్రమే ఉన్నారు, ఆయన కూడా పార్ట్ టైం సారు. ప్రజెంట్ ఆ సార్ కూడా హెల్త్ బాగాలేక ప్రజెంట్ ఆ సార్ రావట్లేదు. ఇద్దరు స్టాఫ్ నర్సులకి ఒక్క ఆమె ఉన్నది స్టాఫ్ నర్సు. ఎల్టీ పోస్ట్ ఖాళీ ఉందండి, ఫార్మసిస్ట్ పోస్ట్ ఖాళీ ఉంది. 5 గ్రేణ్యంలు ఉన్నారు, కానీ ఒక ఏఎన్ఎం మాత్రం వచ్చేసి ఆరోగ్యం బాగాలేక 3 మంత్స్ లీవ్ పెట్టింది.
మిగిలిన వాళ్ళు స్వీపర్ వాచ్మెన్ ఉన్నారు. ఒక మెడికల్ అసిస్టెంట్ ఉంది కానీ ఆ మెడికల్ అసిస్టెంట్ కూడా డిప్టేషన్ వేశారు. మరి ఇక్కడ వర్క్ ఎవరు చేయాలి? ఇప్పటికి 1 ఇయర్ అవుతుంది. దయచేసి మీకు విన్నవించుకునేది ఒకటే సార్, మాకు స్టాఫ్ని ఇవ్వండి, సరిపడ స్టాఫ్ని ఇవ్వండి. పబ్లిక్కి మాకు ఏ ప్రాబ్లం ఉండదు ఇంకా. సార్, నేను యూపీఎస్సీ గుడిపాడులో కమ్యూనిటీ ఆర్గనైజర్గా వర్క్ చేస్తున్నాను. ప్రతిరోజు కూడా 200 నుండి 300 మంది దాకా యూపీఎస్సీకి టెస్ట్ల కోసం అన్నట్టు వస్తున్నారు. వచ్చిన వాళ్ళు కూడా వెయిట్ చేయకోకుండా వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడడం, అంటే ఏదన్నా హార్ష్గా మాట్లాడడం వెనక ముందు అవుతుంది కదా, అట్లాంటి విషయంలో మాకే ముందు చేయండి అని కొట్లాడటం కనుక జరుగుతుంది. మా యూపీఎస్సీ గుడిపాడులో వచ్చేసి ఎల్టీ లేదండి, స్టాఫ్ నర్సు ఒకటే ఉంది, ఫార్మసిస్ట్ లేరు, రెగ్యులర్ ఎంఓ గారు లేరు, ఇక్కడ స్టాఫ్ చాలా తక్కువ. కానీ అయినా కూడా మేము చేసుకుంటూ వస్తున్నాం, కానీ మా బాధ ఎవరు వినట్లేదండి. మాకు స్టాఫ్ కావాలి, మాకు సరిపడే స్టాఫ్ని ఇవ్వండి దయచేసి. ఎందుకంటే వ్యాక్సిన్ సెషన్ ఉంటుంది, ప్లస్ టెస్ట్లు ఉంటున్నాయి కాబట్టి అవుట్ రీచ్, ప్లస్ బుధవారం శనివారం వచ్చేసి అవుట్ రీచ్కి వెళ్ళాలి. బుధవారం శనివారం ఏఎన్ఎంలో అవుట్ రీచ్కి వెళ్ళిపోతే ఇక్కడ ఒక స్టాఫ్ నర్స్ మాత్రమే ఉంది, టెస్ట్లు చేయడానికి ఎల్టీ ఉండదు, ఒక్క ఓన్లీ ఒక స్టాఫ్ నర్సే. ఇటు టెస్టులు చేయాలి, అటు వ్యాక్సిన్ వేయాలి. ఎవరినన్నా ఒక ఏఎన్ఎంని ఆ రోజు సెషను ఆపేసి ఆమెను అక్కడ ఉంచేసి ఆమెను వ్యాక్సిన్ చేయమని, ఉన్న స్టాఫ్ నర్స్ని టెస్టులు చేయమని, మళ్ళీ ఇవి ఆన్లైన్ చేయాలి సార్. ఆన్లైన్ చేయాలంటే 9:00 to 8:00 అవుతుంది. మేము 8:00 వచ్చి 9:00 to 9:00 దాకా డ్యూటీ చేస్తున్నాం. ఏంటి సార్ మా బాధ, వినరా? మాకు స్టాఫ్ని ఇవ్వరా? మాకు సరిపడే స్టాఫ్ని ఇవ్వండి దయచేసి. రండమ్మా, మీరు కూడా రండి, స్టాఫ్ అందరు రండి.